హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనము యాగంటి క్షేత్రంకి వెళ్తున్నాము. సో యాగంటి వచ్చేసి మనకు బనగానపల్లి దగ్గర ఉంది. సో ఇక్కడ యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇది ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇది పదండి చూద్దాం, పదండి మీకు చూపిస్తాను టెంపుల్ ఎట్లుంటుంది, ఏంటి అండ్ ఇక్కడ విశేషాలు ఏంటి అనేది. సో మనం టెంపుల్ లోపలికి పోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. మీన్వైల్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. సో ఇది మనకు టెంపుల్ ఎంట్రన్స్. సో ఎంట్రన్సే మనకు మెయిన్ పుష్కరిణి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. సో ఇక్కడ పుష్కరిణిలో వచ్చేసి మనం స్నానాలు చేసుకోవచ్చు అండ్ ఇక్కడ వాటర్ వచ్చేసి చాలా బాగుంటాయి, క్రిస్టల్ క్లియర్. అండ్ ఈ వాటర్ వచ్చేసి మనకు టెంపుల్ బ్యాక్ సైడ్ ఇంకో చిన్న గుండం ఉంటుంది, అగస్త్యముని గుండం అనేసి. సో అక్కడ నుంచి వాటర్ ఇక్కడికి వస్తాయి. అండ్ ఆ గుండంలోకి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఇప్పటివరకు కూడా ఎవరికి తెలియదు. సో అది కూడా చూపిస్తాను, పదండి. సో ఈ గుండానికి ఎగ్జాక్ట్ మనం నిలిచిన ఆపోజిట్ వే ఉంది టెంపుల్కి వెళ్ళడానికి. సో పదండి మనం మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్దాము. సో ఇట్లా పుష్కర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు మెట్లు ఉంటాయి టెంపుల్లోకి వెళ్ళడానికి. సో ఇక్కడ ఈ టెంపుల్ దగ్గర ఏంటంటే మనకు చాలా గుహలు ఉంటాయి పక్కన కొండలు. సో అందులో ముఖ్యమైనవి, ప్రసిద్ధమైనది మూడు గుహలు ఉంటాయి. సో ఆ గుహల గురించి కూడా నేను చెప్తాను నేను. సో ఈ టెంపుల్ వచ్చేసి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మొత్తం అంటే మ్యాక్సిమం సినిమా షూటింగ్స్ కూడా ఇక్కడ చాలా అవుతాయి. సో ఇక్కడ మెయిన్ ప్రసిద్ధి ఏంటంటే ఇక్కడ బసవన్ ఉంటాడు. సో ప్రతి 20 సంవత్సరాలకి 1 ఇంచ్ హైట్ పెరుగుతాడు అన్నమాట సైజు. సో ఆయన బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారము కలియుగాంతంలో ఆయన లేచి రంకె వేస్తాడు అని చెప్పేసి ఒక నమ్మిక. సో మీకైతే ప్రస్తుతానికి నందిని చూపిస్తాను, బసవయ్యని. సో మన దర్శనం అయితే అయిపోయింది. సో దర్శనం చేసుకున్న తర్వాత మీకు బయట సైడ్ చూపిస్తున్నాను నేను, ఎందుకంటే నా టెంపుల్ లోపల కెమెరా అడ్లౌడ్ లేదు. సో ముంగట కనిపించేది బసవన్న. సో మనం అటు సైడ్ నుంచి వెళ్దాం పదండి. సో బసవన్న దగ్గరకైతే వచ్చేసినాము. బసవన్న చుట్టుముట్టు ప్రదక్షిణ చేస్తుండే కానీ, బట్ ఇప్పుడు వచ్చేసి సిచ్యువేషన్ చూడండి, బసవన్న పక్కకు కూడా పోనీకలేదు, అట్లా పెరిగిపోయాడు. అండ్ ఇక్కడ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బోర్డు పెట్టిండ్రు. సో వాళ్ళు సర్టిఫై చేసిండ్రు ఏంటంటే బసవన్న నంది ప్రతి 20 సంవత్సరాలకు 1 ఇంచ్ పెరుగుతుంది అని చెప్పేసి. టెంపుల్ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత వీరభద్రస్వామి గుడి ఉంటుంది. ఇట్లా లైన్గా మనకు టెంపుల్స్ ఏ ఉంటాయి బ్యాక్ సైడ్ అన్నీ. అగస్త్యముని గుండం అని చెప్పినాం కదా, ఇదే అది. సో ఇక్కడ మీరు చూస్తే ఇట నీళ్ళు చాలా క్రిస్టల్ క్లియర్గా అనిపిస్తాయి. ఒకవేళ నీళ్ళ ఫ్లోటింగ్ లేకపోతే గట మనకి ఇది నీళ్ళ గుండం అన్నట్టు కనిపించదు. ఇది ఐస్ ఫామ్ అయిపోయిందా లేకపోతే గ్లాస్ ఏదో అన్నట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ దేవస్థానం వాళ్ళు కూడా బోర్డు పెట్టిన ఏంటంటే గుండంలో దిగి కాళ్ళు కడగొద్దు అని చెప్పేసి. ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు క్లీన్ చేస్తున్నారు గుండం అంతా, కింద పాకులు ఉంది అనేసి. కింద మనకు చేపలు గిట్ట అన్నీ కనిపిస్తున్నాయి చూడండి, అడుక్కి రాళ్ళు గిట్ట అన్నీ. సో ఈ వాటర్ వచ్చేసి మనకు మెయిన్ గుండంలోకి పోతాయి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు గుహలకు వెళ్దాము. గుహలకి పోయేటప్పుడు మనకు ఆంజనేయ గుడి వస్తుంది. సో ఇక్కడ దర్శనం చేసుకొని అట్లా మెట్లు ఎక్కుంటా పైకి పోవాలి. సో స్ట్రైట్గా పోతే వెంకటేశ్వర గుహ వస్తుంది. ఇది వచ్చేసి అగస్త్యముని గుహ. సో మెట్లు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి, మెట్లు ఎక్కాలి, బాగా ఎక్కాలి పైకి.
సో మీద కనిపిస్తుంది కదా ఇదే గుహ. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ గుహ ఏంటంటే స్పెషాలిటీ అగస్త్య ముని ఇక్కడ తపస్సు చేసిండు అని చెప్పేసి ఒక నమ్మకము. అండ్ ఇది ఆపోజిట్లో కనిపించేది ఇది రెండో గుహ, వెంకటేశ్వర స్వామి గుహ ఇది. సో ఇందులో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది. సో ఈ వ్యూ వచ్చేసి మనకు సినిమాలలో కూడా బాగా కనిపిస్తుంది ఇది. ఇక్కడ నుంచి మనకు టెంపుల్ వ్యూ చూడొచ్చు, మంచిగా అనిపిస్తుంది. సో రిలాక్స్ కావాలంటే ఇక్కడ కూర్చొని రిలాక్స్ కావచ్చు, చల్లగా గాలి వస్తుంటుంది. లోపల వెంకటేశ్వర స్వామి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం లాస్ట్ గుహకు పోతాము. ఏడైతే బనగానపల్లి గోకముందు వీరబ్రహ్మేంద్ర స్వామి ఈడనే ఉండే అంట, శంకర గుహ అంటారు అది. సో మీన్వైల్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మీకు కొత్త వీడియోస్ ఇంకా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్లో ఉంచుకోండి.